హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో మనం మీషో యాప్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకున్నాం కదా ఈరోజు మీషో యాప్లో బ్యాంక్ డీటెయిల్స్ను ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలు మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ మీరు మీషో యాప్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో అకౌంట్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మై బ్యాంక్ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ నెంబర్ అడుగుతుంది మీ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ మనకు కన్ఫామ్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది అంటే మీ సేమ్ అకౌంట్ నెంబర్ను మీరు ఇక్కడ కన్ఫామ్ చేయండి తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ హోల్డర్ నేమ్ అని ఉంటుంది మీ పాస్బుక్లో అంటే మీ బ్యాంక్ యొక్క పాస్బుక్లో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ మనకు ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఉంటుంది ఇక్కడ మీ బ్యాంకుకు సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకుంటే జస్ట్ మీరు ఇంటర్నెట్లో వెళ్ళి సర్చ్ చేసినా మీకు మీ బ్యాంక్ ఐ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీకు తెలుస్తుంది ఓకే ఇవన్నీ నేను ఒకసారి ఫిల్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ అని సబ్మిట్ చేసిన తర్వాత అంటే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసేటప్పుడు ఒకసారి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి మీ అకౌంట్ నెంబర్ అలాగే మీ అకౌంట్ హోల్డర్ నేమ్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే చూడండి బ్యాంక్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ సబ్మిట్ అయిపోయాయి అన్నమాట ఎప్పుడైతే మీరు మీషో యాప్లో మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేస్తారో వెంటనే మీషో యాప్ వాళ్ళు వన్ రూపీ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎందుకంటే మీ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేయడానికి అంటే శాంపుల్ కోసం వన్ రూపీ అనేది వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేస్తారు ఇప్పుడు మీషో యాప్లో మీరు ఎర్న్ చేసిన మనీ మీకు ఈ బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఒకవేళ మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేసి రిటర్న్ చేసినా కూడా అమౌంట్ కూడా మీకు ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్లోకి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు కొత్తగా మీషో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న లేదా ఆల్రెడీ మీషో యాప్ వాళ్ళు ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఇప్పటివరకు మీరు మీషో యాప్ని ఇన్స్టాల్ చేయకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు మీషో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను మీషో యాప్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అలాగే మీషో యాప్లో ఒక ప్రోడక్ట్ను ఎలా ఆర్డర్ చేయాలని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే చేశాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను పైన ఐ బటన్లో ఇస్తాను అలాగే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి వెళ్ళి ఆ వీడియోస్ని కూడా చూడండి ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి